అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియోలో అరుదైన కాయల్ని మీకు చూపించబోతున్నాను చెప్పబోతున్నాను అరుదైన కాయలు మరి మీరు చూస్తున్న ఈ కాయలు ఈ చెట్టుని కొండ నిమ్మ చెట్టు అంటాడు లేదంటే అడవి నిమ్మ లేదంటే మునుగుడు చెట్టు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది ఎక్కువగా అడవి ప్రాంతంలో ఉంటుంది అంటే పొలాలు ఇలా ఇళ్ళ అయితే ఉండదు అడవి ఎత్తైన కొండలపైన గుట్టలపైన అడవుల్లో మాత్రమే ఇది మనకి అక్కడక్కడ అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ కనిపించదండి అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ సీజన్లో కాయలుగా చూడండి ఇలా కనపడతాయి గుత్తులు గుత్తులుగా కాయలు చూడటానికి చెల్ చెట్టు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మరి దీన్ని మనం ప్రత్యక్షంగా గుర్తుపట్టడం ఎట్లా అంటే మనం ఈ చెట్టు వదకి వచ్చి మనం చూసినట్లయితే ఈ ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి చెట్టు అంతా కూడా చిన్న చిన్నగా ముళ్ళు ముళ్ళు ఉండి నిమ్మ చెట్టు మాదిరిగానే మన ఊళ్ళో ఉన్న నిమ్మ చెట్టు మాదిరిగానే ఈ చెట్టు కూడా ఉంటుంది అన్నమాట ఇంకా ఈ కాయలు ఇలా గుండ్రంగా ఉంటాయి చిన్న చిన్న కుంకుడుగాయ సైజులో కాయలు ఉంటాయి ఇదిగో ఇలా మరి ఎట్లాగ మనం దీన్ని గుర్తుపట్టాలి అంటే ఈ కాయల్ని మనం వాసన చూసినట్లయితే ఎలాంటి వాసన అయితే ఉండవనమాట మరి ఈ ఆకుల్ని మనం గిల్లి కనుక పట్టుకొని నలిపి వాసన చూస్తే మన నిమ్మ చెట్టు ఏ మాదిరిగా అయితే వాసన వస్తుందో అదే మాదిరిగా నిమ్మ చెట్టు పూలు వాసన ఉంటుంది మరి దీనికి పూలు కూడా వస్తాయండి ఆ పూలు అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు వర్షాలు అయితే బాగా పడాలి అది చూడండి ఇది అడవి నిమ్మ మరి ఈ చెట్టు కింద మనం గమనించినట్లయితే ఇంకొక చూడండి ఇవి ఆల్రెడీ గతంలో రాలిపోయిన కాయలు ఇలా ఉంటాయి వీటికి విత్తనాలు చూడండి అది ఇది విత్తనం అడమి నిమ్మ విత్తనం కొండ నిమ్మని విత్తనం ఇది అదిగో చూడండి అది కూడా విత్తనమే మరి దీనివల్ల ఉపయోగాలు చెప్పే ముందు దీనిపైన పూర్వకాలంలో పూర్వకాలమే కాదండి గతంలో కూడా కొంతకాలం క్రితం కూడా దీనిపైన ఎలాంటి ప్రచారం ఉందో మీకైతే నేను చెప్తాను మరి ఈ కాయలు దొరికినాయంటే అంటే లక్షలు కోట్లు మేము ఇస్తాం అని గతంలో చాలామంది వీటి గురించి ప్రచారం చాలా చాలామంది కూడా వీటి గురించి వీటి కోసం డబ్బు వస్తుందని ఆశపడి అడవుల్లో ఈ కాయల కోసం వేట అయితే ప్రారంభించారు వేట అంటే ఈ కాయలు ఎక్కడ ఉంటాయి ఇవి దొరికితే మనకి బాగుంటుంది కదా వీటిని మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కదని ఈ అడవి నిమ్మకాయలు కాయలు కావాలని చెప్పి చాలా ప్రచారం అయితే జరిగిందనమాట అంటే ఎందువల్ల ప్రచారం చేశారు అంటే ఈ కాయలు దగ్గరుంటే కొన్ని శక్తులకి ఇవి పనిచేస్తాయని వీటి ద్వారా కొన్ని పనులు వారికి జరిగిపోతాయని ఒక ప్రచారం జరగటం వల్ల దీనికి గతంలో ఎక్కువగా మార్కెట్ అయితే ఉండేది దీనికోసం చాలామంది తిరిగేవాళ్ళు అన్నమాట ఎందుకంటే ఇది నా దృష్టి కూడా వచ్చింది కాబట్టి మీకు ఈ వీడియోలో ఈ మాట చెప్పాలి చెప్ చెప్తున్నాను అయితే గతంలో వీటిపైన చాలా మంచి అభిప్రాయాలు ఉండేవి గతంలో ఈ పూర్వకాలంలో వీటిని ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే మంత్రగాళ్ళు ఉన్నారో వీటిని ఉపయోగించుకొని అంటే వారికి తెలిసిన విద్య ప్రకారంగా కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకునే వాళ్ళని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు అంటే కొన్ని పూజల్లో భూతవైద్యం కానివ్వండి లేదంటే ఏదైనా దృష్ట శక్తులు ప్రభావం ఉన్నప్పుడు కానివ్వండి ముఖ్యంగా ఆదివారం అమావాస్య అలాంటి సమయాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగించుకొని వీటి ద్వారా లబ్ధి పొందేవాళ్ళు అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు ఇది వాడుకలో కూడా కొన్ని ప్రాంతాల్లో నేటికి కూడా ఉన్నమాట వాస్తవం మరి ఇప్పుడు దీని ఆయుర్వేద పరంగా దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో నాకు తెలిసిన కొన్ని అయితే మీకు నేను చెప్తాను మరి ఈ ఆయుర్వేద పరంగా పూర్వకాల్లో ఉపయోగించే విధానాన్ని నేను సేకరించాని మీకు చెప్తాను దీని చెట్టు యొక్క వేర్లు దీని భూమిలో ఉన్న తవ్వగా వచ్చిన వేర్లు పాము కాటికి ఉపయోగించేవాడు అంటే దాని యొక్క రసం కానివ్వండి వేర్లు యొక్క కషాయం కానివ్వండి వేర్లు యొక్క పొడి కానివ్వండి వివిధ రకాలుగా తయారు చేసుకొని ఆ రోజు హాస్పిటల్ లేని అందుబాటులో వైద్యం అనేది పూర్తిగా అందుబాటులో లేనప్పుడు ఈ ఎవరైతే వైద్యులు అందుబాటులో లేనప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూలికా వైద్యులే దీన్ని చేసేవాళ్ళు అన్నమాట అంటే పాము కాటు విషయం నుంచి విరుగుడికి తప్పించి మనిషి ప్రాణాలు కాపాడేవాళ్ళు ఇంకా దీని వేర్ల ద్వారా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి చర్మ రోగాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది మరి ఇప్పుడు ఇది పుండ్లు సమస్యకి ఎలా పనిచేస్తుందో చూద్దామండి పుండ్లు అంటే మొండి పుండ్లు షుగర్ పుండ్లు అలాగే చర్మం పైన గారుతూ ఉంటుంది వీటన్నిటి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని కషాయం కాయాలి బాగా వేడి చేస్తే కషాయం వస్తుంది ఈ కషాయాన్ని కొంచెం పసుపు కలిపి పుండ్లపైన వేసి మనం కట్టు కడుతూ ఉండాలి లేదంటే ఆ కషాయంతో పుండ్లు కడుగుతూ ఉండాలి మరి ఈ రకం చేస్తే షుగర్ పుండ్లు మొండి పుండ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి మొండి సమస్యలు మొండి పుండ్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా దీని యొక్క ఆకుల ద్వారా చర్మ రోగాలు మనం బాగా తగ్గించుకోవచ్చు చర్మ రోగాలు గజ్జి తామర దురదలు పొంగు రోగాలు ఇలాంటివి ఏం చేయాలంటే ఒక బక్కీట్లో నీళ్ళు పోసి ఈ యొక్క ఆకులు వేసి మంట పైన బకెట్ పెట్టాలి లేదంటే మనం ఒక పొంత అంటారు పొంతలో కనుక వేడివేడి నీళ్ళలో యొక్క ఆకులు వేసినట్లయితే ఆకులు పూర్తిగా వేడి నీళ్ళలో కలిసిపోవాలి తర్వాత దీన్ని వడగట్టి ఈ నీళ్ళ ద్వారా స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు అన్నిటికి కూడా ఇవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి గజ్జి తామర దురదలు అన్ని రకాల రోగాలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని మనం చెప్పవచ్చు ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే ఈ కాయలు యొక్క విత్తనాలు ఇప్పుడు మనం చూసాం కదా ఇదిగో చూడండి ఈ కాయల ద్వారా వచ్చిన విత్తనాలు చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి కదా ఇంకో ఇవి ఎండిపోయిన కాయలు దీని విత్తనాల ద్వారా కాళ్ళ నొప్పులు ఇదిగోండి విత్తనం కాళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు జాయింట్ నొప్పులు వాత నొప్పులు వీటికి కాయలు ద్వారా విత్తనాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఎలాంటి దీని ద్వారా తీసిన ఆయిల్ ఉంటుంది నూనె ఈ నూనెని మోకాలపైన రాయటం ద్వారా లేదంటే జాయింట్ నొప్పులు కండ్రాల నొప్పులు వాత నొప్పులు వేడి నొప్పులు అన్ని రకాల నొప్పులకి ఈ అడవి నిమ్మ కాయల నుంచి నూనె నుంచి తీసిన విత్తనాల నుంచి నూనె చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పూర్వకాలంలో వీటిని చాలా చాలా అద్భుతంగా ఉపయోగించేవాళ్ళు ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే ఈ విత్తనాల ద్వారా మోకాళ్ళప్పుడు తగ్గడమే కాకుండా సాధారణ నిమ్మకాయ కన్నా దీనిలో యాసిడ్స్ విలువలు ఎక్కువగా ఉంటాయండి దీనిపై దీనివల్ల ఏమవుతుందంటే శరీరం పైన మచ్చలు కాలిన మచ్చలు చర్మం కాలటం కానివ్వండి లేదంటే చర్మం పైన ఇనుప ఏదైనా సరే ఇనుప వస్తువులు తెగి తెగిన గాయాలు మచ్చలబడ్డ లేదంటే యాసిడ్ పొరపాటున యాసిడ్ ప్రమాదాల వల్ల ముఖం పైన చర్మం పైన మచ్చలు పడ్డా కూడా ఈ ఆకులు యొక్క రసం ఈ కాయల యొక్క రసం ద్వారా మనం ఆ మొండిగా ఉన్న యాసిడ్ మచ్చల్ని కూడా తగ్గించుకోవచ్చు ఇంకా దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే పూర్వకాలంలో ఎలా ఉపయోగించే వాళ్ళంటే బంగారం రాగి పని వాళ్ళు పని చేసే వర్తకులు ఉంటారు కదా వ్యాపారం చేసుకునే వాళ్ళు రాగి వాళ్ళు వాళ్ళు అయితే వీటి యొక్క కాయలు ఆకుల ద్వారా అంటే వీటిలో యాసిడ్స్ విలువలు ఎక్కువ అంటే కరిగించే గుణం వీటిలో ఎక్కువగా ఉండేది కరిగించే గుణంలో బంగారాన్ని కరిగించడం కోసం రాగిని కరిగించడం కోసం ఈ యొక్క అడవి నిమ్మ లేదా మురికి నిమ్మ చెట్ల ద్వారా మంచిగా ఉపయోగించుకునేవాళ్ళనమాట ఉపయోగించుకొని బంగారం ఇవన్నీ కూడా కరిగించేవాళ్ళు మరి ఈ ఆయుర్వేద పరంగా దీనిపైన మనం పైపూతగా వాడుకోవాలి తప్ప అంటే చర్మం పైన దీన్ని ఉపయోగించుకోవాలి తప్ప కడుపులోకి దీన్ని ఆహారంలాగా ఔషధంలాగా తీసుకోకూడదు కడుపులోకి కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది పైపోతగా మాత్రమే వాడుకోవాలి మనం ఏదైనా సరే ఒక చెట్టు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వైద్యం వాడుకోవాలి ఎలాంటి చెట్టు అయినా మనం పైపోతగా వాడుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ కడుపులోకి తీసుకోవటం వల్ల చాలా నష్టాలు అయితే జరుగుతాయి మరి ఇది అడవి నిమ్మాలి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర్వేదం కన్నా కూడా ఎక్కువ ఇది మంత్రతంత్రాల పరంగానే అందరికీ గుర్తొస్తూ ఉంటుంది దానిపైనే ఎక్కువగా దీని ప్రచారం అయితే ఉందన్నమాట దీన్ని మీరు బాగా గమనించండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ జ్ఞానాన్ని అయితే మనం అందరికి తెలియపరుద్దామండి మన యొక్క అడవుల్లో చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరికీ నమస్తే